మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో నేటి ఫ్రైడే ప్రాక్టికల్ టాక్కు ఆహ్వానించబడ్డ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి ఈ రీతిగా వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మనమందరము కూడా ఈ ప్రాక్టికల్ టాక్ ద్వారా దీవించబడుతూ అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతున్నాము అన్న సంగతిని విని నేను ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా తలలు వంచండి కళ్ళు మూసుకొనండి మీరు ఉన్న చోటనే ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనతో నేటి ఈ ప్రాక్టికల్ టాక్ను మనం ప్రారంభించుకుందాం సకలాశీర్వాదముల కారణభూతుడా మీకు వందనాలయ్యా ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నాము మీ మహాకృపా కనికరాలను బట్టి ఇంతకాలం మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచారు మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి ప్రభా ఈ రీతిగా నిర్విరామముగా ఈ ప్రాక్టికల్ టాక్ను కొనసాగించటానికి మా యవన బిడ్డలైన వారందరినీ దర్శించటానికి ప్రభా మీరు కృపను చూపిస్తూ ఉన్నారు మీకు స్తోత్రాలు ప్రభా ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితేనైనా ఈ ప్రాక్టికల్ టాక్లో పాలు పొందుతూ ఉన్నారో వారందరిలో మీ ప్రార్థనాత్మనుంచండి ప్రభా వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని అందరికీ దయచేసి ప్రభా మీరు బోధిస్తూ ఉన్న ఆత్మీయ సత్యాలను మేము గ్రహించి మేము ఆత్మీయంగా ఎదుగులాగున నీ చిత్తానుసారంగా మీకిష్టలుగా జీవించలాగున సహాయము చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం ప్రభా మీ ఆత్మకార్యాలు జరగనివ్వండి మమ్మల్ని మేము మీ ఆత్మస్వాధీనానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ ఏ సునామంలో అడుగు తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా మనము ఆరాధనకు మందిరానికి వెళ్ళినప్పుడు కావలసిన సిద్ధపాటును గురించి నేటి ప్రాక్టికల్ టాక్లో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మనందరం ఆదివారం ఆరాధనకు వెళ్ళిన తరువాత ఆరాధన మీద వాక్యం మీద మనస్సు లగ్నం చేస్తున్నామా లేదా వాక్య ధ్యానం మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నామా లేదా ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో కొంచెం లోతుగా ఆలోచిద్దాం గమనించండి ఎనభై రెండవ కీర్తన మొదటి చరణంలో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు అని ఆ రీతిగానే మతైస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఇద్దరు ముగ్గురు నా నామము నా కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ఏసయ్య చెప్తూ ఉన్నారు కాబట్టి దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు ఆయనకు మనం భయపడాలి ఆయనను గౌరవించాలి అన్న ధ్యాస మనలో ఉంటే వాక్యం మీదనే మనం లక్ష్యం ఉంచుతాం తప్ప ఇటు అటు చూడము ఇటు అటు తిరగనే తిరగము గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన దేవాది దేవుడు రాజాది రాజు మహోన్నతుడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్న భయంకరుడైన ఆ దేవుడు ఆయనను ఆరాధించటానికి మనం వచ్చిన్నాం గనక ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో భయముతో వణుకుతో ఉండాలి అన్న సంగతి మనం గుర్తుంచుకుంటే దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ఉండనే ఉండము దేవునికి స్తోత్రం హలెలూయ మరికొంతమంది మనం చూడగలిగితే ఆరాధనలో నిద్రపోతూ ఉంటారు అంటే వీరికి ఎక్కడా నిద్ర రాదు కానీ టీవీల ముందు కాలక్షేప కబుర్లు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా వీరికి నిద్ర రాదు కానీ మరి వీరికి ఆదివారం మందిరంలో ప్రసంగం వినేపాటికల్లా వీరికి నిద్ర వస్తూ ఉంది అంటే గమనించండి బహుశా వీరు శనివారం నాడు సాయంత్రం టీవీ ఎక్కువసేపు చూసి ఉండొచ్చు ఏదో కనీసం ఆదివారం మనం మందిరానికి వెళ్ళాలి కొంత సిద్ధపాటు మనకి ఉండాలి అన్న ఆత్రతతో వీరు శనివారం కాస్త పెందల కాడనే పడుకుంటే నిద్రపోతే తప్పే ఉంటుంది కానీ టీవీ కట్టేసి ప్రార్థన చేసుకొని భోంచేసి తొందరగా నిద్రపోవాలి తెల్లారితే ఆదివారం మనకు కొంత సిద్ధపాటు ఉండాలి అన్న ఆలోచన లేని వారు కూడా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆదివారం మందిరంలో నీకు అసలు నిద్ర రానే రాదు ఎందుకనంటే శనివారము పెందల కడనే నువ్వు పడుకున్నావు కాబట్టి అలా కాకుండా యధావిధిగా రాత్రి ఒంటి గంట వరకు టీవీ చూసి అలవాటుతో శనివారం రాత్రి కూడా టీవీ చూసి ఆదివారం చర్చిలో నిద్ర వస్తుంది ఇంకొంతమంది మరి నిద్రపోతూ కూడా పక్క వారిని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే గమనించండి శనివారం త్వరగా పడుకోమని మిగిలిన రోజులన్నిటిల్లో కూడా ఎక్కువసేపు ఎక్కువ సమయం టీవీ చూస్తూ గడపమని కాదు కానీ నా మాటలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అలాగే కొంతమంది ఈ నిద్రపోవటం కోసం పక్కవారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అధికారుల ముందే మనము ఇటువంటి మాటల్లో లేకపోతే మరి ఇటువంటి ప్రవర్తన కనపరచాం కదా మరి జీవము కలిగిన దేవుని సంఘములో జీవాధిపతి అక్కడ ఉన్నాడని తెలిసి కూడా మనం ఎందుకంత అజాగ్రత్తగా ఉంటున్నాము అన్న సంగతిని కూడా మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి అంటే కొంతమంది ఏమో మొబైల్లో ఆడుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో ఫోన్తో మరి గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు గమనించండి కీర్తనాకారుడు ఎనభై నాలుగవ కీర్తన పదవ చరణంలో ఈ రీతిగా అంటున్నాడు నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది అంటున్నాడు అదేవిధంగా ఒక్కరోజు మనం మిస్ అవటం అంటే వెయ్యి రోజులని ఆశీర్వాదము లేకపోతే వెయ్యి రోజుల దీవెనను మనం పోగొట్టుకోవటమే అంటే గమనించండి వెయ్యి రోజులంటే దాదాపుగా మూడు సంవత్సరాలు కదా అందుకే ఆరాధనకు వచ్చి నిద్రపోతాం వాక్యం వినం దానివల్ల ప్రయోజనం లేదు వెళ్ళాముగా మందిరానికంటే వెళ్ళి ఏమి నేర్చుకున్నాం ప్రవర్తన మారలేదు పరిస్థితులు మారలేదు అందుకనే ప్రసంగం అయ్యాక వచ్చే కొంతమంది కానుకల సమయంలో కానీ ఆశీర్వాదం ఇచ్చే సమయంలో కానీ వచ్చేవారు ఈ రీతిగా ఇంకొక పది నిమిషాల్లో ఆరాధన ముగించబడుతుందనగా వచ్చేవారు ఇటువంటి వారిని కూడా మనం నేటి దినాలలో చూస్తూ ఉంటాం అంటే ఏదో ఏదో ఒక సమయానికి వెళ్ళి మందిరంలో హాజరు వేయించుకుంటే చాలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అని పొరపాటు పడుతూ ఉన్నారు అలా చేస్తే ఆశీర్వాదాలు రానే రావు ప్రియా సహోదరి సహోదరులారా మరేం చేయాలి అంటే మొట్టమొదటిగా దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని ప్రసంగి జ్ఞాని అయిన సలోమోను ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు అంటున్నాడు అంటే నీ ప్రవర్తన నీ మాటలు నీ వస్త్రధారణ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు ముందుగా చెప్పిన విధంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక ఆయన రాజులకు రాజు గనుక ఆయన ప్రభువులకు ప్రభువు కాబట్టి ఆయన భయంకరుడైన దేవుడు ఇవ్వాల్సిన గౌరవం అనగా డ్యూ రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాల్సిందే దేవునికి స్తోత్రం హలే లూయా దయచేసి ఒక్క విషయం గమనించాలి మనం రారాజును పూజించడానికి వెళ్తున్నాం కాబట్టి మన ప్రవర్తన మన వస్త్రధారణ అన్నీ కూడా క్రమబద్ధంగా ఉండాలి ఇతరులకు మాదిరిగా ఉండాలి నేటి దినాలలో కొంతమంది యవనస్తులను యువత యువకులను నేను చూస్తూ ఉన్నాను వారు ఘోరమైన వస్త్రధారణతో సంఘాలకు వెళ్తూ ఉన్నారు మందిరానికి వెళ్తూ ఉన్నారు కొంతమంది స్త్రీలైతే భయంకరమైన వస్త్రధారణతో మందిరానికి వచ్చేస్తూ ఉన్నారు నేను చాలా కాలం క్రితం మరి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో నేను వెళ్ళే మందిరంలోని దైవజనుడు అక్కడ సంఘ కాపరి అన్న మాట ఏంటంటే మనం మందిరానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్ళాలి అంటే మనకున్న దాంట్లో ది బెస్ట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అని అంతేగాని ఏదో ఉసూరుమంటూ అంటూ మరి మందిరానికి వెళ్ళకూడదు అని అక్కడ దైవజనులు బోధించారు ఆ రీతిగా మనం చూసుకుంటే పెళ్ళికి అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి ఆ ఘనమైన వివాహ వేడుకకు అంతే ఘనంగా మనం వెళ్ళాలే తప్ప ఘనహీనంగా మర్యాద అమర్యాదగా మనం వెళ్తే ఏమంత బాగుంటుంది అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మరి విచారం ఏంటంటే మాదిరిగా ఉండాల్సిన సేవకులు సేవకుల భార్యలు సేవకుల పిల్లలు కూడా సంఘస్థుల కంటే సంఘ కంటే భయంకరంగా తయారయ్యి మందిరానికి వెళ్తున్నారంటే ఆశ్చర్యపోవలసరం లేదు మరి రాజు ఆత్మీయుడైతే ప్రజలు ఆత్మీయులు అవుతారుగా నాయకుడు ఆత్మీయుడు అయితే ప్రజలు కూడా ఆత్మీయులు అవుతారుగా మరి సంఘ కాపరి సంఘ కాపరి కుటుంబమే ఆ రీతిగా ఉంటే దైవజనుని కుటుంబమే ఆ రీతిగా ఉంటే దైవ బిడ్డలు ఎలాగుంటారు సంఘ కాపరే ఆ రీతిగా ఉంటే మరి సంఘ సభ్యులు ఎలా ఉంటారు మనం ఆలోచించుకోవాలి అందుకనే ప్రసంగి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుము ఒక్క వస్త్రధారణ విషయంలోనే కాదు ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త వహించాల్సిన అవసరత ఉంది బికాజ్ చర్చ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాషన్ షో అందుకని గమనించండి మన వస్త్రధారణ నడక దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ లోకస్తులు చేసినట్టు లోకాన్ని మరియు ఇతరుల్ని ఆకర్షించే విధంగా ఉండకూడదు ఒక కలెక్టర్ ఆఫీస్కో ఐఏఎస్ ఐపిఎస్ దగ్గరకో అటువంటి వస్త్రధారణతో మనం వెళ్ళగలమా టీషర్ట్లతో లేకపోతే అరాకొర సగం సగం బట్టలతో మనం వెళ్ళగలమా కాబట్టి దయచేసి దీన్ని గమనించవలసిందిగా మీకు మనవు చేస్తూ ఉన్నాను చాలామంది ఆదివారం నాడే పనులు పెట్టుకుంటూ ఉంటారు ఏదో మొక్కుబడిగా మందిరానికి వచ్చి వాక్యం వినేసి ఆ తరువాత వాళ్ళ స్వంత పనులు చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు ఇది ఆచారమే తప్ప ఆరాధన అవ్వదు అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి అందుకనే చదవకముందు కాకరకాయ అన్నాడంట చదివిన తర్వాత కరకరకాయ అన్నాడంట ఆ రీతిగానే భక్తిలోనికి రాకముందు మారు మనస్సు పొందకముందు రక్షింపబడకముందు క్రమంగా మందిరానికి వచ్చి పరిచర్యలో పాల్గొనేవారు కూడా నేటి దినాలలో లోకం వైపు ఆకర్షితులై ఏదో బిజీ లైఫ్లో ఉంటున్నాము అన్న భావనలో అపోహలో బ్రతుకుతూ ఆదివారాన్నే మందిరానికి వెళ్ళకుండా వాళ్ళ ఫంక్షన్లన్నీ అంటే వర్కింగ్ డే వాళ్ళకి మిస్ అవ్వకూడదు అంటే వర్కింగ్ డే సెలవు పెడితే వచ్చే జీతం పోతుంది కదా లేకపోతే అధికారులతో మాట్లాడాలి కదా ఆదివారం సంఘ కాపరి ఏమన్నాడు కదా దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదులే సంఘ కాపరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదులే అని ఆ ఉద్దేశంతో అనేకులు కూడా ప్రతి ఫంక్షన్ని కూడా ఆదివారం నాడే పెట్టుకుంటూ ఉన్నారు గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా ఇవంత మంచివి కాదు కారణం ఏంటంటే మొదటి ప్రాధాన్యత ముందు మనము దేవుణ్ణి ఆరాధించటానికి ఇచ్చిన తరువాతనే మన ఇతర వ్యక్తిగత పనులు చూసుకోవటం మంచిది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి దేవునికి ఆచారాలు ముఖ్యం కాదు కానీ ఆరాధన ముఖ్యం అది కూడా మనం హృదయమంతటితో యథార్థతతో కూడిన ఆరాధనే ఆయనకి ముఖ్యం అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవునికి స్తోత్రం హలే లూయా ఇంకొక భయంకరమైన బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే మందిరాలలో ఎప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండాల్సింది బదులు ఫోన్ మోగుతూనే ఉంటుంది ఫోన్ రావటం వీరందరినీ కూడా మరి గలిబిలి చేసుకుంటూ వీరు బయటికి వెళ్ళటం లేకపోతే అక్కడే ఉండి ఫోన్ మాట్లాడటం వీరేదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నట్టు భావించటం అంటే కనీసం గంటన్నర రెండు గంటలు కూడా మరి మందిరంలో ఏకాగ్రతతో దేవుని సన్నిధి కాబట్టి ఆయన సహవాసంలో ఆయన ముఖ దర్శనం కోసం ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం చేసుకోవటానికి మనం ఇష్టపడటం లేదంటే ఎంతటి దౌర్భాగ్యపు హృదయం మనస్సు మనకు వచ్చేసిందో మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ గంట ఫోన్ ఎత్తకపోతే లేకపోతే ఈ ఫోన్ అటెండ్ చేయకపోతే కొంపలేము మునిగిపోవు కదా ఒకవేళ అంతటి పని ఏమైనా ఉంటే ఆ సమయాన్ని లేకపోతే ఆ పనిని ఎవరికైనా కేటాయించి రావచ్చు కదా ఇటు మందిరము కావాలి అటు వ్యక్తిగత పనులు కావాలి ఇదంతా కూడా గలిబిలి చేయాలన్నమాట సంఘంలో ఇటువంటి క్రమము లేని క్రమము తెలియని క్రైస్తవులు నేటి దినాలలో ఉన్నారు అంటే ఇది ఆశ్చర్యం కాదు కారణం ఏంటంటే దేవుడు అంటే వారికి అంత ప్రాధాన్యత కనిపించదు కానీ వారి వ్యక్తిగత పనులు వారి ఉద్యోగం వారి బ్రతుకు తెరువు ఇది వారికి చాలా గొప్పగా కనపడుతూ ఉంటుంది చాలా ఘనతగా కనపడుతూ ఉంటుంది కానీ అదే ఒక రోజు పోతే నీ పరిస్థితి ఏంటి మళ్ళీ నువ్వు దేవుని పాదాలు పట్టుకోవటమేగా నీ పరిస్థితి అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి చాలా సందర్భాలలో మొబైల్తో ఆడుకుంటూ ఉంటారు బైబుల్ని కూడా తేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత్తో మోస్తే అది ఒకనొక రోజు నిన్ను మోస్తుంది అని ప్రముఖ భక్తుడు చెప్తూ ఉన్నాడు అందుకనే మనం చూడగలిగితే చాలామంది నేటి దినాలలో బైబిల్ని వారి చేత్తో మోసుకొని లేకపోతే తీసుకొని మందిరానికి రావటానికి కూడా నామోషిగా భావిస్తూ ఉన్నారు ఏదో చాలా తక్కువగా ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి మనం చూడగలిగితే మొబైల్లో బైబుల్ ఉంది కదా ఇమీడియట్గా పేజీలు ఓపెన్ చేసే బదులు ఇక్కడ నేను చేత్తో అలా అలా టచ్ చేస్తే ఇమీడియట్గా రిఫరెన్స్ నేను తీయగలను అని అనుకొని వారిని వారు మోసం చేసుకునేవారు కూడా నేటి దినాలలో సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మనం మొబైల్లో బైబుల్ ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు అనుకోని పరిస్థితుల్లో లేకపోతే బైబుల్ తేలేని మోసుకొని వెళ్ళలేని పరిస్థితుల్లో చదువుకోవటానికి అది సౌకర్యవంతంగా ఉంటుంది తప్ప ఆదివారము మందిరంలో ఉపయోగించటానికి కానే కాదు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి నువ్వు గ్రంథాన్ని మోస్తే అది నిన్ను ఒకరోజు ఖచ్చితంగా మోస్తుంది ప్రియ సహోదరుడా సహోదరి ఆదివారం మందిరానికి తీసుకురావాలి నీ కోసం ప్రాణం పెట్టిన నీ దేవునికి ఇచ్చే మర్యాద ఇదేనా నీ మొబైల్లో బైబుల్తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి సినిమాలుంటాయి పాటలుంటాయి గేమ్స్ ఉంటాయి నానా ప్రపంచంలో ఉన్న నానా చెత్త అశ్లీలత అంతా కూడా ఫోనులో ఉంటుంది కదా మరి ఆ ఫోనులో అటువంటి అసభ్యకరమైన వాటితో పాటు ప్రపంచాన్ని శాసించగలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నువ్వు పెట్టి అవన్నీ కూడా సమానమని చూపిస్తూ ఉన్నావా అందుకనే దయచేసి బైబుల్ని మోయండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక దినాన్న మోస్తాడు దేవునికి స్తోత్రం హళెలూయ మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మందిరానికి వెళ్ళేటప్పుడు మనం చాలా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి చాలా ప్రార్థనాపూర్వకంగా శుద్ధపాటుతో మందిరానికి మనం రావాలి ఈ ఈరోజు నాతో మాట్లాడండి అయ్యా నన్ను నీ ఆత్మతో తాకండయ్యా నన్ను ముట్టుకోండి అయ్యా నన్ను అయ్యా అని ప్రార్థనాపూర్వకంగా వస్తే దేవుడు తప్పకుండా తన మెల్లని చల్లని స్వరం నీకు వినిపిస్తాడు ఏదో విధంగా ఏదో రకంగా దేవుడు నీకు మేలు చేస్తాడు దేవునికి స్తోత్రం హలే అందుకనే ఒకనొక భక్తుడు అంటూ ఉన్నాడు డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ ఇఫ్ యు డు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానుసారంగా నువ్వు దృష్టి కేంద్రీకరించినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యానుసారం నువ్వు నడుచుకోనప్పుడు దేవుని నుంచి నువ్వు ఏమి ఆశించకు అంటూ ఉన్నాడు భక్తుడు అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఏదో అలాగా వచ్చేసి అలా కూర్చొని వెళ్ళిపోవటం కాదు ప్రార్థన సిద్ధపాటుతో రావాలి ప్రవ్వా మీరు ఈరోజు నాతో మాట్లాడవలసింది నన్ను సరిచేయవలసింది నాకు నాయన మీరు బోధించవలసింది బోధించండి అయ్యా నేను లోబడతానయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా అన్న ఒప్పుకోలుతో అన్న సిద్ధపాటుతో మనం మందిరానికి రావాలి దేవునికి స్తోత్రం హలెయ్య కాకపోతే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మందిరానికి వచ్చేటప్పుడు మనం సమాధానంతో రావాలి దేవునికి స్తోత్రం హలెలూయ సమాధానముతో రావటం అంటే గమనించండి అనేక సందర్భాలలో మనం సమాధానాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం అంటే ఇతరులతో గొడవ పడటము ఇతరులతో విభేదాలు రావటము ఇతరులతో అభిప్రాయ భేదాలు కలిగి ఆ రీతిగానే మనం దేవుణ్ణిలో కొనసాగుతూ ఉంటాము కానీ ఈ కారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే సమాధానాన్ని మనం పోగొట్టుకొని అనేక రీతులుగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం మన పనులన్నీ కూడా ఆ రీతిగానే ఉంటాయి అందుకనే మనం చూడగలిగితే ప్రతి విషయంలో కూడా సమాధానముతో మనం వెళ్ళటం అనేది చాలా అవసరం ఆ రీతిగానే మనం దీవించబడతాం అంతేగాని మన ఏదో ఒకటి నింపుకొని మన మనస్సు నిండా గర్వంతో మదించి మందిరానికి రావటం వల్ల మంత్రం కూడా ఉపయోగం లేదు అన్న సంగతిని మనం గ్రహించుకోవాలి కారణం ఏంటంటే మనం ఖాళీ పాత్రలుగా మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని సరిచేసి నిండైన పాత్రలుగా మనల్ని ఇంటికి పంపిస్తాడు అంతేగాని మనం రావటమే నిండుగా వచ్చాము ఏ దేనితో నిండుకున్నాము ఐహిక విచారాలతో దేనితో మన పాత్రలు నిండిపోయి ఉన్న గర్వంతో అహంకారంతో ఈ లోకంలో మనకున్న పలుకుబడి అందం డబ్బు మనకున్న హోదా వీటిల్తో మనం ఈ మన పాత్రలన్నింటిని నింపుకొని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో వాక్యము మన మీద పోయబడుతూ ఉన్నప్పుడు మరి ఆ పాత్రలో ఖాళీ ఉండాలిగా ప్రియ సహోదరి సహోదరులారా గమనించారా నేను పలానా వార్డు మెంబర్ని కాబట్టి బయట చేసే రాజకీయాలన్నీ కూడా నేను సంఘంలో చేస్తాను నేను పలానా ద్వాక్రాలో మెంబర్ని కనుక అక్కడ చేసే ప్రతి విధమైన గలిబిలంతా కూడా నేను మందిరంలో చేస్తాను నేను పలానా చోట పలానా ఉద్యోగిని కనుక అక్కడ చేయవలసిన మరి కుళ్ళు రాజకీయాలన్నీ కూడా నేను సంఘంలో చేస్తాను అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవుని పేరట నేను చేసేస్తాను ఏసునామంలో నేను చేస్తాను అందుకనే బయట రాజకీయాలు ఉండొచ్చామో కానీ ఆ రాజకీయాలను నువ్వు సంఘంలో చేయటం వల్ల అవన్నీ పరిశుద్ధ రాజకీయాలు అవో కానీ ఒకనొక రోజున వాటికి నువ్వు లెక్క చెప్పుకోవాలి అందుకనే మనం మందిరానికి వచ్చినప్పుడు వీటన్నిటినీ కాదు కానీ సమాధానముతో వచ్చి మనం సమాధానముతో వెళ్ళాలి దేవునికి స్తోత్రం హలెయ అప్పుడు మనకు మనశ్శాంతి తప్పకుండా లభిస్తూ ఉంది అంతేగాని అనేక విషయాలలో మనం తప్పిపోతూ ఏదో ఒక విషయంలో మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఆ విషయాన్ని బట్టి ఇతరులను నిందిస్తూ దేవుణ్ణి అవమానిస్తూ మరి ఆ రీతిగా మందిరానికి లేకపోతే సువార్తకు పరిచర్యకు ఆటంకంగా ఉంటే ఏమాత్రం కూడా నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని సమాధానాన్ని పొందుకోలేవు అన్న సంగతిని నువ్వు గుర్తు చేసుకోవాలి అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి ఈ రకమైన సిద్ధపాటు క్రమశిక్షణ కలిగి ఆరాధనకు వస్తే ఆ ఆరాధన మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది తప్పకుండా ఇక మీదట ఎప్పుడైనా సరే ఇటువంటి సిద్ధపాటుతో మనం ఉందాం అప్పుడు మనం ఆదివారం ఎప్పుడు వస్తుందా ఆ మందిరానికి ఎప్పుడు వెళ్దామా దాబీ భక్తుడు ఎలాగైతే యహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో తొందినప్పుడు నేను ఎంతో సంతోషించానంటున్నాడు చూడండి ఆ రీతిగానే మన హృదయం కూడా ఎప్పుడు ఆదివారం అవుతుంది ఎప్పుడు మందిరానికి వెళ్దాం అని తహతహలాడుతుంది అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ గాక ఆమెన్